ఉద్యోగ ప్రాప్తికి అప్పు ఇచ్చిన ధనం తిరిగి రావడానికి చిన్న పరిహారం 108 ఇలాచీలు తీసుకోండి, అంటే యాలకులు. లక్ష్మీదేవి అష్టోత్తరం ఒక్కో నామం లక్ష్మీదేవి మూల మంత్రంతో సహా సంపిటితం చేస్తూ ఒక్కో ఇలాచీతో లక్ష్మీదేవికి అర్చన చేయండి. ఇలాచీతో చిన్న మాలలాగా కుట్టి అమ్మవారికి హారం వేయాలి. పచ్చ కర్పూరం వేసిన నీటిని తీర్థంగా పచ్చిపాలు కాస్త పటికి బెల్లం కానీ తేనె కానీ కలిపి నివేదన చేయండి. పూజ ప్రారంభంలో మీ సమస్య తీరాలి అని కోరుకోండి. పూజ అయ్యాక నైవేద్యంగా పెట్టిన పాలు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేరే ఏదైనా పనుల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సౌభాగ్యం కోసం ఇలా పూజ చేయవచ్చు. లక్ష్మీదేవి మూల మంత్రం మొదటగా చదివి తరువాత దానికి లక్ష్మీదేవి అష్టోత్తరంలోని ఒక్కో నామం జతపరిచి పూజ చేయాలి. ఆ విధానం ఏమిటో తెలుసుకుందాం. లక్ష్మీదేవి మూల మంత్రం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే నమః. ఇది లక్ష్మీదేవి మూల మంత్రం. మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. అష్టోత్తరం మూల మంత్రంతో కలిపి పారాయణ చేస్తూ అర్చన చేయాలి. ఉదాహరణకు ఈ మూల మంత్రం మొదట చెప్పి తరువాత లక్ష్మీ అష్టోత్తర నామంలోని మొదటి నామాన్ని జతపరచాలి. తరువాత రెండో నామానికి మళ్ళీ మూల మంత్రం చెప్పి రెండో నామాన్ని జతపరచాలి. ఉదాహరణకు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే ప్రకృత్యై నమః. ఇది లక్ష్మీ అష్టోత్తర నామంలోని మొదటి నామం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మయే వికృత్యై నమః. ఇది రెండవ నామం. ఇలా మొదట మూల మంత్రం, చివరగా అష్టోత్తర నామంలోని మంత్రాలను జపం చేస్తూ ఇలా అష్టోత్తరం మొత్తం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో ఇలాచీ అర్చన చేయాలి. ప్రతిరోజు అవే తిరిగి వాడుకోవచ్చు. ఇలా 41 రోజుల నుండి 108 రోజులు అయినా సమస్యకు తగ్గట్టుగా నిర్ణయించుకొని పూజ చేయాలి. ఈ పూజ తర్వాత కనకదారా స్తోత్రం, మణిద్వీప వర్ణన, లలితాపారాయణ కూడా చేసుకోవచ్చు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.